లైఫ్లో కానివ్వండి, ఇటు మ్యూజిక్ డైరెక్టర్స్ లైఫ్లో కానివ్వండి, సో ఒక బ్రేక్ వచ్చినా కూడా మళ్ళీ అప్ అండ్ డౌన్స్ అనేది ఎదుర్కొంటూ ఉంటారు. సో అలా అప్ అండ్ డౌన్స్ అనేది మీ లైఫ్లో ఏమైనా జరిగాయండి? యా డెఫినెట్లీ, గంగోత్రి తర్వాత రామదాస్ తర్వాత చిన్న చిన్న గ్యాప్తో మళ్ళీ నేను మంచి పేరు తెచ్చినది బిల్లా సినిమాలో పాడిన బొమ్మాళి, బొమ్మాళి సాంగ్తో మళ్ళీ మంచి బ్రేక్. సో కొన్ని హైస్ అండ్ లోస్ ఎప్పుడు ఉంటాయి, ఒక హిట్ సాంగ్ ఉండగానే కొన్ని పాటలు, మళ్ళీ కొంత గ్యాప్, అలా. ఐ థింక్ ఇట్స్ కామన్ ఫర్ ఆల్ ది సింగర్స్. ఓకే, సో ఇప్పుడు అంటే అండ్ ఎస్పెషలీ ఆఫ్టర్ మ్యారేజ్ నేను చాలామంది యుఎస్ వెళ్ళిపోయాను, యూకే వెళ్ళిపోయాను అని అనుకున్నారు. మేము కలుసుకున్నది యూకేలో ఎప్పుడో లాంగ్ బ్యాక్ బిఫోర్ మ్యారేజ్ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. దాంతో ఇప్పటికీ నన్ను చాలామంది మీరు యూకేలో ఉంటారు కదా, మీరు యూకేలో సెటిల్డ్ కదా అని. యూకేలో సెటిల్ అయితే ప్రతివారం స్వరాభిషేకంలో సూపర్ సింగర్లో వారం వారం రాలే ఇంకా, బట్ సంభవ్ అలా అనుకుంటున్నారు ఆ టైంలో, ఎస్పెషలీ మ్యారేజ్ అయిన కొత్తల్లో ఇక్కడ ఉండట్లేదు అనే ఒక యూనో అలా అనుకున్నారు చాలామంది, అలాంటి టాక్ వచ్చింది. లవ్ అంటే అరేంజ్డే, బట్ ముందు నుంచి పరిచయం. సో నేను ఒక ప్రోగ్రామ్కి లండన్లో పర్ఫామ్ చేయడానికి ఒకసారి 2011లో వెళ్ళాను. అప్పుడు అక్కడ ప్రోగ్రామ్ అయిపోయాక నెక్స్ట్ వన్ డే ఉండి సైట్ సీయింగ్ చేసేసి వద్దాం అనుకున్నా. ఆ టైంలో అక్కడ అగ్నిపర్వతం వాల్కానిక్ ఎరప్షన్ జరిగింది, వాల్కనో ఎరప్ట్ అవటంతో ఇంకా ఎయిర్పోర్ట్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి, లండన్ హీత్రో ఎయిర్పోర్ట్ క్లోజ్డ్ అనమాట. ఇంకా అంటే యాష్ క్లౌడ్ ఫామ్ అయ్యి ఫ్లైట్స్ ఎగరే పరిస్థితి లేదు. సో ఒక 1 వీక్ అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది లండన్లో. అలా ఉండిపోవాల్సి వచ్చిన టైంలో మా కజిన్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నారు, అయితే మా హస్బెండ్ కృష్ణ కూడా వాళ్ళు కామన్ కజిన్స్ అవుతారు. సో తను అలా వాళ్ళ ఇంటికి రావటం, మేము అక్కడ మాట్లాడుకోవటం, సో ఒపీనియన్స్ కలిసాయి అనుకున్నాం అంతే తప్ప, అప్పుడు అయితే మ్యారేజ్ లవ్ అలాంటి ఆలోచన అది ఎవరికి బోత్ సైడ్స్ లేదు, బట్ ఒక గుడ్ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. అయిపోయి చాలా రోజుల తర్వాత 2012 ఎండింగ్లో ఇంకా పేరెంట్స్ ఒక బంధువుల్లో అనుకున్నారు ఈ మ్యాచ్ వీళ్ళిద్దరికి అయితే బాగుంటుందని, దెన్ వీ స్టార్టెడ్ టాకింగ్. సో ముందు నుంచి పరిచయం, బట్ దెన్ వీ యాక్చువల్లీ స్టార్టెడ్ టాకింగ్ అండ్ అప్పుడు 2013లో పెళ్ళైంది. సో ఒక 10 సంవత్సరాలు బ్యాక్ వెళ్తే, సో అప్పుడున్నంత ఇప్పుడు చాలా కాంపిటీషన్ పెరిగింది, సో నెంబర్ ఆఫ్ సింగర్స్ వస్తూనే ఉన్నారు. కరెక్ట్. సో ఇంకోటి ఏంటంటే వెరస్టాలిటీ అనేది కూడా తగ్గిపోయింది ఇప్పుడున్న సింగర్స్లో, అంటే మీ సీనియర్స్తో పోల్చుకుంటే. సో దాని గురించి మీరు ఏమంటారు? ఆపర్చునిటీస్ పెరిగాయి అన్నారు, దానికి రెండు వైపులు ఉన్నాయండి. ఎక్కువ మంది సింగర్స్ ఉండటం వల్ల అందరికీ కొద్దో గొప్ప ఆపర్చునిటీస్ వస్తున్నాయి, విచ్ ఇస్ గుడ్, బట్ అంతమంది ఉండటం వల్ల అందరికీ అరకొర ఆపర్చునిటీసే వస్తున్నాయి, విచ్ ఇస్ బ్యాడ్. ఇప్పుడు ఒక తక్కువ మంది ఉన్నారనుకోండి సింగర్స్, అందరికీ ఎక్కువ ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి, వాళ్ళు అప్పుడు ఇందులో సెటిల్ అవ్వచ్చు. బట్ ఇంతమంది వచ్చేసరికి ఇన్ని రియాలిటీ షోస్లో, ఇన్ని కాంపిటీషన్స్లో అందరూ పాడేసి అందరికీ ఒకటి అర పాటలు, బట్ సస్టైనబిలిటీ లేదు, అది ఒక ఇబ్బంది అని నా అభిప్రాయం. సో ఇప్పుడు ఉన్న కాంపిటీషన్స్ వల్ల మీకు సినిమాలు ఏమైనా తగ్గాయా? నేను పాడుతూ ఉన్నా, నా వర్క్ నాకుంది. మీకేమనిపిస్తుంది తగ్గాయి అనిపిస్తుంది? అప్పటితో పోల్చుకుంటే నా వరకున డెఫినెట్లీ తగ్గాయి అన్నారు అని చెప్పచ్చు. యా, బట్ వీ నెవర్ నో ఎప్పుడు, అంటే ఇప్పుడు చాలా ఎవెన్యూస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు మనం ఒక పాట పాడి ఎక్కడో పెడితే ఎవరికి తెలియదు, బట్ ఇప్పుడు యూట్యూబ్ మన చేతిలో ఉంది. నేను అనుకున్న థాట్ ఇప్పుడు మీరు బాగుందన్నారు, నాకు ఆ థాట్ వచ్చింది, నేను అనుకున్నది నేను చేసి అది ప్రజెంట్ చేయగలిగాను, అందరూ చూసి బాగుందని చెప్పగలుగుతున్నారు. సో అవెన్యూస్ కూడా మారుతూ ఉన్నాయి, సో ఆపర్చునిటీస్ ఇలా సినిమాల్లోనే పాడాలి దాన్ని బట్టే. అండ్ ఇప్పుడు అలా తెలియదు కూడా, చాలామంది సింగర్స్ ఉండటంతో వీళ్ళే ఈ సినిమాలో పాడారు అని కూడా తెలియట్లేదు, ఇప్పుడు వాళ్ళే ఈ పాట పాడింది వీళ్ళే అని తెలియదు. ఇంతకుముందు పర్టికులర్లీ వీళ్ళే పాడారు ఈ సినిమాలో, వీళ్ళని చూడగానే వీళ్ళ గొంతు బట్టి బాగా తెలిసేది, అందరికీ గుర్తుండిపోయేది వాయిస్. ఇప్పుడు ఇంతమంది ఉండేసరికి అంత అది లేదు అంతగా. మీరు పాడినాక కూడా మళ్ళీ ఒక సింగర్ని చేంజ్ చేసి, అంటే నార్మల్గా ఏంటంటే దాన్ని ఏమంటున్నాం, స్టార్టింగ్ మీతో పాడిస్తారు అంటే వాయిస్ గురించి, సో నెక్స్ట్ మీరు కాకుండా ఆ ప్లేస్లో మళ్ళీ వేరే వాళ్ళతో పాడించడం జరిగిందా? యాక్చువల్లీ చాలా పెద్ద పాడిస్తారు, ఒకసారి ఎవరైతే ట్రాక్ పాడతారో వాళ్ళనే కంటిన్యూ చేస్తారు. సో లేదు ట్రాక్ ఆల్రెడీ ట్రాక్ పాడాక కూడా మళ్ళీ మీరు అంటే మిమ్మల్ని ఫైనలైజ్ చేసి మీరు ఏదైతే స్క్రీన్ మీద రావాల్సిందో
మీ పేరు కాకుండా వేరే వాళ్ళ పేరు రావడం జరుగుతుంది. ఉంది ఉంది, జరిగాయి 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 జరిగాయి. అంటే ఇది ఎంతో పెద్ద పెద్ద సింగర్లకే తప్పలేదు. వాళ్ళు అంటే ముందు పాడి పెద్ద సింగర్ పాడి మార్చేసి ఇంకొక కొత్త సింగర్తో పాడించిన సందర్భాలు కూడా ఈ మధ్య చాలా ఉన్నాయి. అయితే నా వరకు అయినది ఏంటంటే, వరుడు సినిమాలో నేను ఒక పాట పాడే, రేలా రే రే రేలా రే రేలా రే. అయితే అప్పటికే నేను ఆ సినిమాలో వేరే సాంగ్స్ కూడా పాడున్నా, ఒక 4 సాంగ్స్. ఇది ఇది లాస్ట్ 4th సాంగ్ అనుకుంటా. ఇది నేను కార్తిక్ గారు పాడాను. ఆ తర్వాత గీతా మాదిరి అదే పాటలో 1-2 లైన్ మరి తనతో కూడా ట్రై చేసినట్టున్నారు ఆ పాట. సో తనది ఒకటే లైన్ ఉంటుంది ఫైనల్ వెర్షన్లో. ఫస్ట్ లైన్ మాత్రం తన వాయిస్, మిగతా పాట అంతా నా వాయిస్ ఉంటుంది. పేరు తంది ఉంటుంది, ఆ పాట దగ్గర నా పేరు ఉండదు. సో ఒక రకంగా ఇక్కడ ఒక లెజెండ్ డైరెక్టర్ గుణశేఖర్ గారు, ఒక స్టార్ హీరో, స్టైల్ స్టార్ అర్జున్ గారు, సో అంత పెద్ద మూవీలో ఒక మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీ పేరు అక్కడ అక్కడ పడినప్పుడు ఆ మూమెంట్ మీరు ఎలా ఫీల్ అయ్యారు? పడి ఉంటే బాగుండేది. ఇప్పుడు ఫ్రెండ్స్కి, క్లోజ్ ఫ్రెండ్స్కి నా గొంతు గుర్తుపట్టి వాళ్ళకి తెలుస్తుంది ఇది నీ వాయిస్ కదా అని. ఇప్పుడు గీత ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్, మేమే అందరం గీత పాప షోల్లో కూడా చెప్తుంది ఈ పాట తను పాడింది అని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో బట్ పేరు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు జనం అందరికీ తెలుస్తుంది కదా, అది సో అది చాలా ఇంపార్టెంట్. దాని మీద మళ్ళీ మన డిస్కషన్స్ వచ్చాయి, నా పేరు ఎందుకు వేయలేదండి అని. ఇట్స్ ఓకే, ఏముంది, అందరికీ తెలుసు పాడాను, ఫ్రెండ్స్ అందరికీ తెలుసు, సో ఫైన్. సూపర్. ఓకే, నెక్స్ట్ ఈ మధ్యకాలంలో మీరు రీసెంట్గా పాడిన మూవీస్ ఏంటి? రీసెంట్గా అంటే నాకు లాస్ట్ ఇయర్ ఐ హ్యాడ్ ఎ బేబీ, పాప పుట్టింది, సో చిన్న బ్రేక్ తీసుకుందా. సో మళ్ళీ ఇప్పుడిప్పుడే ఈ ఇయర్ ఎండ్లోనే, 2018 ఎండ్లోనే మళ్ళీ యాక్టివ్గా ప్రోగ్రామ్స్ అండ్ సాంగ్స్ అవి స్టార్ట్ చేశాను. పాపకి ఇప్పుడు 1 ఇయర్, సో మళ్ళీ బ్యాక్ ఇన్ యాక్షన్. ఈ ఇయర్లో నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియాలో పాడాను. దాని ముందు ఫిదా టైటిల్ సాంగ్ పాడాను. ఈ 2018లో మీరు పాడిన సాంగ్స్ ఏంటి? నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా అందులో ఒక పాట పాడాను. దాని ముందు ఫిదాలో టైటిల్ సాంగ్ పాడాను. సో ప్రెజెంట్ ఏ మూవీస్లో పాడబోతున్నారు ఏమన్నా? అంటే మూవీస్ మాకు ఎప్పుడు ఏం ఐడియా ఉండదండి, ఎందుకంటే సడన్గా కాల్ వస్తుంది. సో కాల్ రాగానే వెళ్ళటమే, పలానా ఈ సినిమాలో పాడబోతున్నాం అని ప్లాన్ చేసుకుని వెయిట్ చేసేది ఏమి ఉండదు. మ్యూజిక్ డైరెక్టర్ కాల్ చేయటం, అవైలబుల్గా ఉండటం, వెళ్ళి పాడటం. ఓకే, మీరు ఇప్పటివరకు ఎక్కువ జర్నీ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ సంగీత దర్శకుడు? ఎక్కువ ఫస్ట్ ఇంట్రడ్యూస్, ఐ మీన్ మంచి మంచి ఆపర్చునిటీస్ ఇచ్చింది కీరవాణి గారు. కీరవాణి గారి మ్యూజిక్లో నంది అవార్డు కూడా వచ్చింది అమ్మ అవనే పాటకి. అండ్ మణిశర్మ గారి మ్యూజిక్లో చాలా వర్స్టైల్ సాంగ్స్, డిఫరెంట్ జాన్రే పాడాను, లైక్ బిల్లా, బిల్లాలో బొమ్మాళి, ఏక్ నిరంజన్, ఖలేజా, ఇలా రకరకాల పాటలు ఆయన మ్యూజిక్లో పాడాను. చక్రి గారు, ఆర్పి పట్నాయక్ గారు, అందరూ చిన్నప్పటి నుంచి చూడటం వల్ల ఇంకా మన ఇంట్లో అమ్మాయిలాగా చూసుకుంటూ చక్కగా దేవ్ ఆల్ బీన్ వెరీ నైస్ టు మీ అండ్ ఎంకరేజింగ్ మీ. ఒకసారి అమ్మ అవని సాంగ్. అమ్మా అవని నీల తల్లి అని ఎన్నిసార్లు పిలిచిన తనివి తీరదెందుకని, కనిపించిన ఒడిలోనే కన్ను మూయని, మళ్ళీ గుడిలోనే కళ్ళు తెరవని. అమ్మా అవని నీల తల్లి అని ఎన్నిసార్లు పిలిచిన తనివి తీరదెందుకని. సో ఇది కూడా కిరవాణి గారిది. ఓకే, మీరు అంటే పేరు యాజ్ ఎ పేరుగా ఒక అంటే పక్కన మేల్ సింగర్తో మీరు ఎక్కువ పాడిన సాంగ్స్? ఎక్కువ పాడింది హేమచంద్రతో. హేమచంద్ర మీ ఇద్దరికి అంట ఒక బ్రేక్ ఇచ్చిన సాంగ్ ఏంటి? హేమచంద్రకి చాలా మంచి పేరు తెచ్చిన పాట బొమ్మాళి. బొమ్మాళి ఒకసారి అంశం. మసాలా మిర్చి పిల్ల మధ్య చేద్దాం బత్తాబా, నసాళం అంటే తేలా మీఠా ముద్దే ఇత్తాబా, సీపోరా రా వద్దన్న రయ్యా రయ్యా బత్తాబా, పోపోరా పొమ్మన్నాగా వచ్చిందారే పోతావా. బొమ్మాళి బొమ్మాళి నిన్ను వదలా 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 బొమ్మాళి, పెళ్ళంటూ అవ్వాలి అబ్బాయి నేనే కో నాకో చుమ్మళి.
ಮತ್ತೆ ಯಾಡೊಂದೆ ತಾಳಿ ಐ ವಾನ್ ಮೇಕ್ ಯು ಆಲಿ ಗಿವ್ ಮೀ ಮತಾಳಿ ಮೈ ಲೈಫ್ ಇಸ್ ಖಾಲಿ ಖಾಲಿ ಯಾಡೊಂದೆ ತಾಳಿ ಐ ಗೋನ್ ಗೋನ್ ಮೇಕ್ ಯು ಆಲಿ ಗಿವ್ ಮೀ ಗಿವ್ ಮೀ ಮತಾಳಿ ಮೈ ಲೈಫ್ ಇಸ್ ಖಾಲಿ ಖಾಲಿ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಥ್ಯಾಂಕ್ ಯು. ಸೋ ಜನರಲ್ ಗಾ ಸಂಕ್ರಾಂತಿ ఇంకా స్టార్ట్ అయిపోయింది. సో ఎక్కువ అంటే సంక్రాంతి అనగానే మన ఆంధ్ర ఏపీలో బాగా చేసుకుంటారు. సో అంటే ఇక్కడ తెలంగాణలో బతుకమ్మ దసరా ఇలాగనో, సో ఆంధ్రలో సంక్రాంతి అనేది ఒక పెద్ద పండుగ. సో ప్రతి సంక్రాంతికి మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు, ఏంటి? సంక్రాంతికి నేను సింగర్ అవ్వటం వల్ల మా మ్యూజిషియన్స్ అండ్ సింగర్స్కి మ్యూజిషియన్స్కి పండుగ వెళ్ళి పాడటం అదే పెద్ద సెలబ్రేషన్ అయిపోయింది. ముఖ్యంగా సంక్రాంతికి చాలా ప్రోగ్రామ్స్ జరుగుతాయి అన్ని ఊళ్ళల్లో. ఈ ఏవో ముగ్గులు పోటీలు లేకపోతే ఇవి అవి అన్నీ అవుతాయి. బట్ ఇది ఈవినింగ్ ఒక మంచి మ్యూజికల్ ఈవినింగ్తో మ్యూజికల్ ప్రోగ్రామ్స్ చాలా జరుగుతాయి. సో యా ఈ సంవత్సరం కూడా అలాగే.